సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీ డిఓపి గారి గురించి. డిఓపి సూపర్బ్ అండి, అతను ఆల్రెడీ చాలా మూవీస్ డిఓపి గా చేసింది. కృష్ణ వందే జగద్గురు ప్రీవియస్ మూవీస్ డిఓపి సార్ చేశారు. చాలా పేషెన్స్ అతనికి, గౌతమి సో మంచిగా వచ్చేదాకా యూజ్ టు షూట్ అండ్ ఎస్పెషల్లీ మమ్మల్ని చాలా నీట్ గా గ్లామర్ గా చూపించారు మూవీలో. సో చాలా మంది ఆ ట్రైలర్ చూసి అసలు డిఓపి ఎవరని అడుగుతున్నారు. సో అంత మంచిగా చేసిండు అతను. అంటే నాకు ఇంకా వేరే ఇంకా ప్రీవియస్గా ఎవరు డిఓపితో నేను చేయలేదు, కానీ జేపీ జైపాల్ రెడ్డి ఈస్ ప్రిటీ గుడ్. చాలా మంచి, చాలా పేషెన్స్ అతనికి. అతను అనిల్ ఇక అవుట్పుట్ పర్ఫెక్ట్ వచ్చేదాకా దే యూస్ టు డూ కాల్ షీట్స్ పోతున్నా సరే దే డిడెంట్ కేర్ ఫర్ ఇట్. సో మంచిగా అవుట్పుట్ వచ్చిందా లేదా వచ్చేదాకా వి యూస్ టు డూ ద షూట్. అండ్ ఈ మూవీకి రైటర్ వేణు గారు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మంచి మంచి డైలాగ్స్ చాలా బాగుండాలి. ఉన్నాయి కొన్ని డైలాగ్స్, దాంట్లో ఆ డైలాగ్స్ లో మీకు అర్థం అవుతుంది ఎట్లా. ఐ థింక్ టీజర్ లోనే ఫస్ట్ డైలాగ్ తోనే ఆయన ఏంటో మీకు అర్థం అయిపోతుంది రైటర్ వేణు గారు. సబ్జెక్ట్ బేస్డ్ అన్నప్పుడు మనం డైలాగ్స్ చాలా అందంగా చూపించగలుగుతాం. ఎస్పెషల్లీ డైలాగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ ఇంపార్టెంట్ అండి మూవీకి మాకు. సనీల్ గారే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాబట్టి సో ఆయన డెఫినెట్ గా దాని మీద ఇంకా ఎక్కువ కాన్సంట్రేట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయన ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ మూవీ అండి. మీరు వినే ఉంటారు, ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో నాకు తెలిసి అంత మంచి సాంగ్స్ అయితే నేనైతే వినలేదు. ఉట్టి చెప్పడం కాదు కానీ బట్ ఐ హావెంట్ హర్డ్ అన్ని కొన్ని సాంగ్స్ నిజంగా చెప్తున్నారు కదా. ఒక మూవీలో నార్మల్ ఒక 1-2 సాంగ్స్ మంచిది కదా, ఇవైతే 5 సాంగ్స్ అల్టిమేట్ టోటల్ ఆల్బమ్. నేనేదో సెల్ఫ్ డబ్బా అనుకుంటారు, మీరు వింటే మీకు అర్థమవుతుంది. అంటే సాంగ్స్ విన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి, మాకు మంచిగా వస్తుంది, చాలా బాగున్నాయి సాంగ్స్. ట్రైలర్ వ్యూస్ కూడా ఎంత, ఒక 1-1.5 డేలో 20K వ్యూస్ అయిపోయింది. అంటే నార్మల్ ఒక చిన్న సినిమా పెడితే ట్రైలర్ I don't think it goes like up to 2000 kuda customer ankuta. So I don't know how people are seeing it, but anni views ane ante maaku appude oka conference vachesindi mana chinna movie aina sare people are liking the trailer and they will definitely come and watch the movie ane. So actually title tone connect avtaru Sita Raman kosam akade edo something baagundi title anedi ante connect aitaru kan malli ankochu evarra act chesindi deentlo ani kuda chudochu. So kani ee trailer vini ee paatalu vini trailer chusi పాటలు వింటే డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అక్కడ. కొత్తడైనా సరే ఐ థింక్ దే విల్ కమ్ అండ్ వాచ్ ద మూవీ. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఫేమస్ హీరోయిన్ సీత క్యారెక్టర్ చేస్తుంటే ఎవరు కార్యం చూసి వస్తారు యాక్చువల్లీ, అది బెటర్. యా మిమ్మల్ని చూసి ఆ ట్రైలర్ లో ఇట్లా చూసి డెబ్యూ మూవీ కాబట్టి తర్వాత మేమంతా వేస్ట్ ఆమెను చూసి వస్తారు. అయ్యో అదేం లేదండి, ఇందులో ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ఆయన శరత్ గారు కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, బయట చెప్పట్లేదు చాలా మంది ఉన్నారు. షూటింగ్ లో వచ్చి ఆటోగ్రాఫ్ కూడా వచ్చి సెల్ఫీలు దిగారు, లైక్ హైట్ బ్రైట్ గాగుల్స్ అందరు ఎవరో యాక్టర్ అనుకుని వచ్చింది కానీ చూసి తెలిసింది అడిగి ఏడోడు కొత్తడని. నో అండి, అదే అయినా ఉండాలి కదా, వచ్చారు కదా సెల్ఫీలు దిగడానికి. వచ్చి మిమ్మల్ని ఎవరు అడగలేదు? లేదండి, మమ్మల్ని అడగలేదు, క్రెడిట్ అంతా హీరో గారు. సినిమా ముందే ఇలా అయితే సినిమా అయినాక ఏం చేస్తారో తెలియదు, ఇప్పుడైనా సెల్ఫీలు దిగినరు. ఓకే, సో కారుణ్య సినిమా హీరోయిన్ అవ్వకముందు అయిన తర్వాత ఎలా ఉంది లైఫ్ చేంజ్? లేదండి, లైఫ్ పెద్దగా చేంజ్ చేయలేదు, అది అలానే ఉంది. నేను బిఫోర్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. ఏదో జాబ్ చేసినట్టు ఉంది అంతేనా? అంటే జాబ్ చేసినట్టు కాదని, నాకు ఇది ప్యాషన్, నేను చేస్తున్నాను అంతే. అంతే చేస్తున్నాం కదని. మీరు సెలబ్రిటీ కదా, ఆ సెలబ్రిటీ హోదా ఎలా ఉంది? అది మనం హోదా కింద ఫీల్ అయితే అది హోదా అండి, లేదు నార్మల్ కింద ఫీల్ అయితే నార్మల్ గానే ఉంటుంది. మీరు మళ్ళీ కాకినాడ వెళ్ళినప్పుడు అందరు జనాలు వచ్చేసి హీరోయిన్ అంటే అది అయితే కొంచెం ఉందండి. సీత అందరూ, నేను కూడా కారుణ్య అని పిలుస్తున్నాను, సీతానే పిలుస్తున్నాం. మన టీం మొత్తం సీతా సీతానే అంటున్నారు, మర్చిపోయినాం కారుణ్య. నిజా, అది కరెక్ట్ అండి. అందరూ ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు, కాల్ చేసిన సీత ఏం చేస్తున్నావు అంటున్నారు, కారుణ్య వదిలేశారు. మేము కూడా సీతానే పిల్లలు ఇంకా అయితే. ఓకే సీత గారు, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అమ్మాయి సినీ ఫీల్డ్ అంటే ఇప్పుడు మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి అటువైపు ఇంకా ఎక్కువ సో వద్దు వద్దు సినీ ఫీల్డ్ వద్దు అని ఫస్ట్ కొంచెం అన్నారండి మా మదర్, భయపడ్డారు. కానీ అదేం లేదు, ఓకే, అంతా నార్మల్గా ఉంది, సపోర్టెడ్గానే ఉన్నారు. ఇప్పుడు వస్తారా మదర్ త్రూ అవుట్ షూటింగ్స్కి? అంటే మదర్ ఒక్కొక్కసారి వస్తారండి అంతే,
మీ కంటిన్యూ రారు అమ్మయ్య, అప్పుడప్పుడే వస్తున్నారు. నీకు ఏమన్నా జంకీలు ఇచ్చారా షూటింగ్ లో వాళ్ళ మదర్? నువ్వు అక్కడుండు బాబు, నువ్వు ఇక్కడుండు బాబు, అట్లాంటివి ఏం లేవు. చూస్తేనే అర్థమవుతుంది సినిమా అసలు ఏంది, అసలు రిలేషన్ ఏంది, సీత ఏంది, రాముడు ఏంది, నేనేంది, పిల్లలేంది, సో ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఓకే, సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీరు హీరో అవుతానంటే? వెరీ గుడ్ అండి. అట్లా ప్రాబ్లం అయితే ఏం లేదు. వాళ్ళకి తెలుసు నాకు ఇంట్రెస్ట్ ఉందని, మా ఫ్యామిలీకి తెలుసు. అండ్ దేవర్ ఆల్సో వెయిటింగ్ లైక్ నేను ఎప్పుడు అవుతాను అని. అండ్ అది నిజమైంది. రెడీ, కమ్ ఆన్ సినిమాలోకి రా, మేము ఎగరేస్తాం. మై డాడీ ఈజ్ హ్యాపీ యాక్చువల్లీ. అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. విజిల్ చేస్తారా మీ డాడీ అయితే థియేటర్? అట్లనే వేసేటట్టు ఉన్నాడు. ఫస్ట్ ఎందుకు రా ఇవన్నీ అని అన్నాడు. కానీ బట్ చూసినాక తర్వాత చూపించిన మూవీ చూపించినాను. డాడీ నవ్ ఈజ్ లైక్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్. ఎందుకు ఈ కొత్త ఇండస్ట్రీ, ఎందుకు మనకు ఉన్నది సరిపోదా, నువ్వు చేస్తున్న బిజినెస్ సరిపోదా, ఎట్లా ఆలోచిస్తారు తెలుసు కదా అండి పేరెంట్స్. సో ఉన్నది మంచిగా నడుస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు కొత్త కొత్త నెత్తి మీద వేసుకుంటావు అని. బట్ సిన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఐ కేమ్ ఇంటు దిస్. సినిమా చూసిన తర్వాత రియలైజ్ అయి ఉంటారు మంచిగా. యా, ఈ రియలైజ్ దట్ అతను కూడా అప్పుడు నాన్న కూడా అనిపించి ఉంటది, అరే వీడు సూట్ అవుతాడు మూవీస్ లా అని. ఓకే సూపర్. ఎప్పుడు వస్తున్నారు మూవీతో రిలీజ్? ఎప్పుడు? December 15th అనుకుంటున్నాము. ఇట్ ఈస్ ఫిక్స్డ్. 14th వీఆర్ రిలీజింగ్ ఇన్ యుఎస్. ఓకే, సో అక్కడ ఇక్కడ కూడా ఓవరాల్గా. ఇంకా వేరే కంట్రీస్లో కూడా యూకే, సింగపూర్, అండమాన్ నికోబార్, శ్రీలంక. ఎవరు రిలీజ్ చేశారా ఏమో తెలియదు నాకు, ఐ డోంట్ నో. కానీ ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్ అయితే చెప్పిండు వీఆర్ రిలీజింగ్ దేర్ అని. ఓకే, థ్రూఅవుట్ ఆస్ట్రేలియా కూడా అన్నారు. ఒక చిన్న మూవీ ఇన్ని కంట్రీస్లో చేయడం ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ వీఆర్ మేకింగ్ దట్ హ్యాపెన్. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా ఇన్ని థియేటర్స్లో చేయడం అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత డిఫికల్టో. గుడ్. సో ఇక్కడ కూడా 150-200 ప్లస్ థియేటర్స్లో వీఆర్ టార్గెటింగ్ ఇట్. సో చిన్న సినిమాలకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సినిమా తీయడం హ్యాపీ, తర్వాత రిలీజ్ చేయడం తీయడమే ఈజీ అంటున్నారు. ఇప్పుడు నా ప్రాసెస్ నాకు అర్థమైందంటే సినిమా తీయడం ఈజీ, ఫస్ట్ కాపీ అది రావడం ఈజీ, పోస్ట్ ప్రొడక్షన్ ఈజీ, రిలీజ్ చేయడం ఇట్స్ డిఫికల్ట్. సో మీరేమన్నా అట్లా ఫేస్ చేశారా లేకపోతే మనకి? అంటే కొంచెం భయం అయితే అయింది ఎలా రిలీజ్ అవుతుందో అని. కానీ బట్ సిన్స్ మన స్టోరీ మంచిగా ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు రిలీజ్ ఇట్. నిజంగా సీరియస్గా చెప్పాలంటే అంటే డిస్ట్రిబ్యూటర్స్ విల్ ఆల్సో వాచ్ ద మూవీ బిఫోర్ దే రిలీజ్ ఇట్ కదా. సో మనం చూసి వాళ్ళు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కాబట్టి ఇన్ని థియేటర్స్లో రిలీజ్ చేయగలుగుతున్నారు. లేకుంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ రిలీజ్ ఇన్ సో మెనీ థియేటర్స్. మాకు ఇంత ప్రమోషన్లు అవసరం లేదు, ఇన్ని ఇవి కూడా అవసరం లేదు, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మూవీ గురించి. ఇంత కాన్ఫిడెంట్ ఉన్నాం కాబట్టే వీఆర్ ట్రయింగ్ సో మచ్. అంత టీమ్ అంతా ఎంత ట్రై చేస్తున్నామంటే వీ వాంట్ పీపుల్ టు కమ్ వాచ్ ద మూవీ. వాళ్ళ సపోర్ట్ అయితే కావాలి. ఇప్పుడు అంతా మేమంతా కొత్త ఇండస్ట్రీలో, సో వాళ్ళ ప్రజల సపోర్ట్ లేనిది వీ క్యాన్ డూ ఎనీథింగ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. కొత్త మూవీస్ వస్తుంటే వాళ్ళు కూడా ఇలా ఏదో కొత్త యాక్టర్ రా వీడు అమ్మా ఏదో చేస్తాడు అనుకుంటే వేస్ట్. అంటే సి దే వోంట్ కమ్ టు మూవీ. నా కూడా పెద్ద ఫ్యూచర్ అట్లా, ఐ డోంట్ సీ ఎనీ ఫ్యూచర్ దట్ వే. సో ఇఫ్ దే కమ్ వాచ్ ద మూవీ దెన్ ఇట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్, 100% ష్యూర్ దట్ వాళ్ళు అరే అమ్మా ఏం మూవీ తీసిండ్రా అని అయితే అన్నాడు, బెట్టిగా చెప్తున్నది. సో దే విల్ లవ్ ద మూవీ అండ్ దే విల్ గో బ్యాక్ హ్యాపీలీ, అదైతే షూర్. రీసెంట్లీ సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. సెన్సార్ అయిపోయింది. యాక్చువల్గా మేము ఈ వీక్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాము. వీ హ్యాడ్ ఎ ప్లాన్ ఫర్ December 8th. సో దట్ మనకు 2 weeks విండో ఉంటుంది. సో కొంచెం స్టార్ట్గా మనకు స్టార్టే కొంచెం స్లో అయినా సరే పీపుల్ చూసిన వాళ్ళు పాజిటివ్ రివ్యూస్ ఇస్తే ఇట్ మైట్ కంటిన్యూ ఫర్ 2 weeks అని అలా అనుకున్నాము. కానీ సెన్సార్ లేట్ అయింది కాబట్టి వీఆర్ గోయింగ్ ఆన్ 15th. బట్ స్టిల్ వీఆర్ కాన్ఫిడెంట్ 1 weekలో people will watch and we'll get positive reviews on super bro. All the best Sita gar. So mee fans ki em cheppal anukuntunnaru about this movie and mee character gurinchi? So final ga 15th release avutundi Sita Ramuni kosam, agar pause ichi cheppalemo kada title. Meer cheppandi mee cinema title enti? Sita Ramuni kosam. Akkada chinna pause ivvalu manu. Sita Ramuni kosam. Okay cheppandi. So సీత రాముని కోసం మూవీ ఈ నెల 15th వస్తుందండి థియేటర్స్లో. సో మీ అందరూ వచ్చి మా మూవీని చూసి అండ్ మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక తెలుగు అమ్మాయిగా సీత రోల్ చేశాను, ఆడియన్స్కి చాలా భారీ చవుతాను అనుకుంటున్నాను నేను. సో నన్ను బ్లెస్ చేస్తారని, మా టీంని కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, శరత్ గారి గురించి నేను చెప్తాను, అప్పుడు ఆయన మాట్లాడతారు. సో యుఎస్ నుంచి రీసెంట్గా మా వాడు యుఎస్ నుంచి వచ్చి యుఎస్ రిటర్న్ ఇప్పుడు టాలీవుడ్ హీరో అవుతున్నాడు. చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పండి, మనం గొప్పగా చెప్పుకోవాలి. సీత గారు అంత హైలైట్ చేసుకున్నాడు మనం ఎందుకు? చెప్పండి. సీతారాముని కోసం మూవీ డిసెంబర్ 15 పాజ్ ఇవ్వలేదు అక్కడ. ఎక్కడ టైటిల్ మళ్ళీ చెప్పండి. కష్టం, సీత రాముని కోసం మూవీ 15 రిలీజ్ అవుతుంది యుఎస్లో 14. సో మీరందరూ తప్పకుండా చూడాలి, ఇట్స్ ఎ టోటలీ డిఫరెంట్ మూవీ. మీరు అందరు సపోర్ట్ కావాలి. నేను మీకు నచ్చితే ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే మీరు వచ్చి వాచ్ చేయాలి. అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు డెఫినెట్గా నేను ష్యూర్గా చెప్తున్నాను, మీకు ఈ మూవీ నచ్చుతుంది, సమస్యనే లేదు. మీకు నచ్చదు నెత్తిన వస్తుంది అనే సీనే లేదు. సో డెఫినెట్గా ప్లీజ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ టైం మీ డబ్బింగ్ మీరే చెప్పుకుంటారు, మీ వాయిస్ నచ్చింది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ అండి. ఛాన్స్ ఉంటే మళ్ళీ సినిమా తర్వాత కలుద్దాం, మళ్ళీ హ్యాపీగా సక్సెస్ మీట్ లో కలుద్దాం. నాకు మీరు బాగా నచ్చేసారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లు మనిషి అన్నాక లోపాలు ఉండవా? అల్లపత్ర యేసు కవర్ చేసేయాలంటే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా.